ఇవాళ మన టాపిక్ కాళేశ్వరం, కాలెఫ్ట్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. ఈ స్టోరీ అంటే ఇది ఇప్పుడప్పుడే అయిపోయే స్టోరీ లాగా కనిపిస్తలేదు. దీంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అసలు 1.25 లక్షల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 1 లక్ష కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ ఉన్నది, అసలు దీంట్లో తలకనొప్పులు బాగున్నాయి. అయితే దీనికి నల్లా వెంకటేశ్వర్ గారు, హూ వాజ్ ద ఇంజనీరింగ్ చీఫ్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్కి, నల్లా వెంకటేశ్వర్ గారు చీఫ్ ఇంజనీర్, ఆయన జస్టిస్ చంద్రఘోష్, జస్టిస్ చంద్రఘోష్ గారి దగ్గర ఈ రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఏమని రిపోర్ట్ ఇచ్చిండ్రో ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. అంత ప్రజలారా, జస్ట్ లుక్ ఎట్ ఇట్. యా, అంతా కేసీఆరే. కాళేశ్వరం డిజైన్, డ్రాయింగ్, ఖరారు మొత్తం ఈయనదే. ఇక ఏం చెప్పాలి, ఏం చెప్తాం మనం. ఈయన ఉన్న ఇంజనీరింగ్ చదివిండా అంటే అది కాదు, కానీ చేయనైతే చేసిండు. ఇప్పుడైతే ఈ డిజైన్ మార్పులు, చేర్పులు అన్నీ చేసింది ఆయనే. అంచనా వ్యయం పెంచింది ఆయన్నే. బ్యారేజీలో నీళ్లు ఎంత నింపాలని ఆదేశించింది ఆయన్నే. అట్లాగే చంద్రఘోష్కు ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. ఇంకా ఎవరు, మన నల్లా వెంకటేశ్వర్ గారు ఈ క్లారిటీ. కేసీఆర్ చేతికి డిపిఆర్, ఓకే, డిపిఆర్ ఎస్టిమేషన్, ఓకే. డిపిఆర్ అంటే ఏంటంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఓకే. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా కేసీఆర్ గారికి, ఆయనకు ఇది ఇచ్చేస్తే దీంట్లో మరి ఎస్టిమేషన్స్ కొన్ని అటు ఇటుగా ఉన్నాయన్నమాట. అయితే మీటింగ్ మినిట్స్, ప్రతి మీటింగ్ది మినిట్స్ ఉంటాయి. మనం మీటింగ్ ఉంటుంది కదా, ఏమైనా అఫీషియల్ మీటింగ్స్ ఉన్నప్పుడు దాని మినిట్స్ ఉంటాయి. ఆ మినిట్స్ మీటింగ్స్, ఆ మీటింగ్ మినిట్స్ కూడా జస్టిస్ చంద్రఘోష్ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఈయన ఏం చేసిన రోజు చంద్రఘోష్ గారు అంటే 277 క్వశ్చన్స్ అడిగింది. ఎవరిని, నల్లా వెంకటేశ్వర్ గారిని వర్బల్గా ఆయన ఆన్సర్ ఇచ్చిండు. 277 క్వశ్చన్స్కి వర్బల్గా ఆయన ఆన్సర్ ఇచ్చిండు. అయితే దీన్ని మేజర్గా ఇక్కడ ఏమైందో ఇది ఒక చూపిస్తాను చూడండి ప్రజలారా, లుక్ ఎట్ దిస్. మేజర్గా ఫైనాన్షియల్ అలొకేషన్స్ దగ్గర కొంత ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈ ఫైనాన్షియల్ అలొకేషన్స్లో ఫస్ట్ బడ్జెట్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఈ బడ్జెట్ ఫస్ట్ ఉన్నదానికంటే ఇది ఓవర్ రన్ అయింది, చాలా ఎక్కువ అయిపోయింది. దీనికి ఎస్టిమేషన్కు ఫైనల్ ప్రాజెక్ట్కి వచ్చేసరికల్లా డిఫరెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీని మీద చాలా క్వశ్చన్స్ పడ్డాయి దీనిపైన. రెండోది ఏంటంటే ఇంజనీరింగ్ డిసిషన్స్. బేసికల్లీ ఏమైందంటే అప్రూవల్స్, మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ వస్తాయన్నమాట. మనం కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు డిజైన్ మార్చారు. అసలు అప్రూవల్ డిజైన్ పెట్టిన తర్వాతనే మనకు అప్రూవల్స్ వస్తాయి. కానీ అట్లా కాకుండా ఏమైందంటే ఇక్కడ ఈయన ఫస్ట్ ఒక డిజైన్ పంపించిన దాన్ని మళ్ళీ డిజైన్ మార్చి ఇంకా కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. దానివల్ల కూడా ఇవి బడ్జెట్ అలొకేషన్స్ ఉంచుకున్న దానికంటే చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. ఇటు ఓవర్ రన్ ఆ సిచ్యువేషన్. తర్వాత ప్రాజెక్ట్లో ఇప్పుడు నీళ్లు నిండినాయి. ప్రాజెక్ట్లో నీళ్లు నిండిన తర్వాత మరి ఇప్పుడు కుంగిపోయింది. ఎందుకు కుంగిపోయింది అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చేసింది. ఎందుకు ఈ టెక్నికల్ ప్రాబ్లం వచ్చేసింది అంటే ఎందుకు కుంగిపోయినాయి అని కనుక అడిగితే వాటర్ సరిగ్గా లేవు, తర్వాత ఇవి మన గేట్లను సరిగ్గా మెయింటెనెన్స్ లేదు అని చెప్పి ఇక చెప్పుకుంటూ వచ్చిందనమాట. సో ఈ వీటిపైన మేజర్లీ 277 క్వశ్చన్స్ అడిగిండ్రు నల్లా వెంకటేశ్వర్ గారిని, ఓకే. అయితే ఇందులో కొన్ని ఇంక కొన్ని డీటెయిల్స్ మనకు న్యూస్లో ఇక మనం తీసుకొని పెట్టినాం మనం ఇక్కడ చూడండి ప్రజలారా. ఇది బేసికల్లీ ఏంటంటే ఈ డాక్యుమెంటేషన్ ఎవరికి, చంద్రఘోష్ గారికి ఇచ్చింది అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్. ఈ డిపిఆర్ ఎవరు ఇచ్చిండ్రు అంటే ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ప్రజలారా, వాప్కోస్ వాళ్ళు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చేసిండ్రు. డీటెక్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ డీటెయిల్స్లో మళ్ళీ చాలా చేంజెస్ వచ్చేసినాయి. చేంజెస్ వచ్చిన తర్వాత ఇక ఇన్ని క్వశ్చన్స్ అడిగిండ్రు. ఇంక కొంచెం మనం కిందికి వెళ్దాం, దీంట్లో కొన్ని నేను అండర్లైన్ చేసి. డిపిఆర్ ఇచ్చిన తర్వాత మార్పులు చేర్పులు జరిగినాయి, ఇవి ఈ 3 రోజుల్లో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిందని చెప్పి ఒకటి ఉన్నది. తర్వాత ఇక్కడ చూడండి, మేడిగడ్డల బ్లాక్ 7లు ఎందుకు కుంగిపోయినాయని చెప్పి అడిగితే దీనికి ఇక మెయింటెనెన్స్ లేదని చెప్పిన ఒక మాట. నీళ్లు పైన నిల్వలేవు అంటే లైక్ నో, ఇప్పుడు ప్రాజెక్ట్ ఇట్లుంటుంది కదా, దానికి నీళ్లు ఒక అడిగేలు వస్తాయి కదా, ఇక్కడ నీళ్లు నిల్వలేవు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఎనర్జీ డిస్టిమేషన్ అంటే ఇప్పుడు మనకు ఒక ఎనర్జీ డిస్టిమేషన్ అంటే ఎనర్జీని ప్రాపర్గా పద్ధతి డిస్ట్రిబ్యూట్ చేసే పద్ధతులు అనమాట, దీంట్లో కూడా కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనివల్ల కూడా ఇది కుంగిపోయి ఉండొచ్చు అని చెప్పి చెప్పిండ్రు. సో ఈ మేడిగడ్డ ఈ పిల్లలు కుంగిపోవడానికి కొన్ని రీజన్స్ అదొకటి. తర్వాత ఇంకొంచెం కిందికి వచ్చిద్దాము. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా 2D 3D ఇమేజ్లో ఇచ్చిన రిపోర్ట్స్ కూడా వీళ్ళు కమిషన్కు సబ్మిట్ చేయడం జరిగింది. అయితే మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, ఏది మనం మేడిగడ్డ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కన్స్ట్రక్షన్ దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వాళ్లకు ఇన్ఫామ్ చేసినాం మేము.
ఆ కోడ్స్ ప్రకారం ఇండియన్ స్టాండర్డ్స్ కోడ్ ప్రకారం ఏవేవి చేయాలో అవన్నీ చేయండి అని చెప్పి చెప్పినాం మేము అని చెప్పి వెంకటేశ్వర్ గారు చెప్పినారు. వెంకటేశ్వర్ గారు దీంతో పాటు ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసినాయి. ఇక్కడ చూడండి ప్రజలారా, ఇవి ఇందులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లర్లు కుంగిపోయిన దానికి క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత సిమెంట్ కాంక్రీట్ స్లాబ్స్ ఎందుకు కొట్టుకుపోయినవి ఉన్నాయి, ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నిటిపైన కూడా క్వశ్చన్స్ బాగానే రేజ్ చేసినారు. సో ఈ క్వశ్చన్స్ అన్ని రేజ్ చేసిన తర్వాత అప్పుడు కేసీఆర్ గారికి మోస్ట్ లైక్లీ ఇప్పుడు ఆయన్ని పిలుస్తారు ఇంటరాగేషన్ కోసమో లేకుంటే ఈ కమిషన్ ముందుకో పిలుస్తారు. పిలిచినప్పుడు ఆయన ఏం ఆన్సర్ ఇస్తారో మోస్ట్ లైక్లీ సర్పడ ఆన్సర్స్ దానికి ఉండకపోవచ్చు ఆయన దగ్గర, ఎందుకంటే హీఈస్ నాట్ ఎన్ ఇంజనీర్ అండ్ హీఈస్ నాట్ ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కనుక మోస్ట్ లైక్లీ ఆయన చేసిన తప్పులే కనిపిస్తాయి కాబట్టి ఆ తప్పులు దొరుకుతాయి కాబట్టి అందులో అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు కేసీఆర్ గారిని. అందుకనే మేబీ మోస్ట్ లైక్లీ ఇది నా ఉద్దేశం, మేబీ రాంగ్ కూడా అయ్యుండొచ్చు. 144 సెక్షన్ పెట్టింది ఈ కమిషన్ ముందుకు పిలిచిన తర్వాత, ఇన్ కేస్ అందులో కనుక కేసీఆర్ గారు ఆన్సర్స్ సరిగ్గా లేవు సాటిస్ఫాక్టరీగా లేకుంటే మేబీ ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, దానికోసమే ఇది చేసి ఉండొచ్చు. ఓకే, సో ఇప్పటిదాకనైతే ఇగో ఇది రిపోర్టు మనకు ఇప్పటిదాకనైతే 277 క్వశ్చన్లకి ఆయన ఇచ్చిన ఆన్సర్స్ ఇంతవరకు. వాళ్ళంతా డాక్యుమెంటేషన్ పెట్టినరు, ఆ మీటింగ్ మినిట్స్ కూడా కలెక్ట్ చేసుకున్నారు. సో విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ అప్ వెరీ సూన్, ఐ మీన్ కేసీఆర్ ముందుకు ఇది కేసీఆర్ రిపోర్ట్ కమిషన్ ముందుకు చాలా తొందరలో రావచ్చు. రైట్, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.